లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైకోర్టును అడ్డంపెట్టి చంద్రబాబు తెలంగాణను ఏలాలని చూస్తున్నారన్న ఏపీ ఎంపీ శ్రీమతి కవిత గారి వ్యాఖ్యలను ఏకీభవిస్తారా అంటే 62% మంది అవునని 38% మంది కాదంటున్నారు. చెప్పండి శివరామ్ గారు. ఇప్పుడు రేవంత్ నువ్వేమో కేశవ్ నేనో బాగా మంచి స్నేహితుడే అంటున్నావు, నీకు మంచి ఆప్తుడే కదా, ఆయనేమో ఆత్మావతి దళం అన్నాడు, మీరేమో ఆంధ్ర వాళ్ళ మీద ఉమ్మేయాలంటారు. మరి ఆ ఉమ్మేసేదేదో ఉమ్మించుకోకుండా మేము హైకోర్టు మార్చుకుంటే మాకు బాగుంటుంది అనేది మా ఆలోచన. కాబట్టి ఆ నిర్ణయాలు ఏదో కేశవ్ తీసుకుంటా అన్నప్పుడు మీ నాయకునికి కేశవ్కి మీరు గట్టిగా చెప్పండి, చెప్పి మాకి మా ప్రాంతం కర్నూలులోనా అనంతపురంలోనో పెడితే మా ఏరియా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆదేశంగా ప్రయత్నం చేయండి. కాబట్టి అలాగే మాకు స్పెషల్ స్టేటస్ కూడా రాలేదు, దాని గురించి కూడా మీ చంద్రబాబు నాయుడు గారికి మీరు గట్టిగా చెప్పండి. ఆంధ్రాన్ని బాగుపరిచే చర్యలు ఇప్పటి వరకు చంద్రబాబు కూడా ఏం చేయలేదు. మీరు కేసీఆర్ ని అన్నారు ఏమి చేయలేదు చెప్పిన అని, ఇప్పటి వరకు చంద్రబాబు పరిస్థితి కూడా మా రాష్ట్రంలో అదే. కాబట్టి ఆ దిశగా లేకుండా మంచి ప్రయత్నాలు చేయమని మీరు అన్న సలహా. ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం నుంచి ఒక్క సానుకూల వ్యాఖ్యానం కూడా ఇంతవరకు రాలేదు, వచ్చినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి, తదుపు నిరాకరించడం అనేది చాలా స్పష్టం అయిపోయింది. అయినా దాంట్లో నుంచి అర్థం తీసుకోవాలని యనమల రామకృష్ణుడు సుజనా చౌదరి చెప్తే అది అర్థం లేని, అందుకనే నేను చెప్పేది 100% ఎప్పుడో వస్తుందండి ఎన్నికలప్పుడు, 100% రాదు అసలు అవకాశం లేదని వాళ్ళు చెప్తుంటే ఇది ఉద్దేశపూర్వకంగా చాలా బాహాటంగా వాళ్ళు ఖండిస్తున్నారు. కానీ వీళ్ళు దాన్ని అడగడం లేదు, పైగా ఏదో వస్తుందని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు మేము మాకు రాదు, జేసీ దివాకర్ రెడ్డి కాదు మా ప్రయత్నం, ఆయనేమో ఆయన చెప్పిన దానికి పెద్ద విలువ లేదు అన్నట్టుగా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. పైగా ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడేవాళ్ళు, ఆయన అదే వేరే, అది వేరే ఛానల్. అందుకనే ఇక్కడ సమస్య కేంద్రం చాలా బండగా మేము ఇవ్వమని చెప్తుంది, అడిగే గట్టిగా అడిగే బాధ్యత రాష్ట్రం నిర్వహించడం. రైట్, వరంగల్ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. ఇది బీజేపీ విశ్వాసఘాతకత్వం, అందులో ఏం సందేహం. రైట్, ప్రధాన అసలు నోరు తెరవడం లేదు. రైట్, ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ సార్ నమస్కారం సార్, అక్కడ పెద్దలందరికీ నమస్కారం సార్. ఒక్కటి సార్, నేను యాజ్ ఏ అడ్వకేట్ గా వరంగల్ లోనే ప్రాక్టీస్ చేస్తా, ఇదని హైకోర్టు కూడా. ఒక్కటి సార్, ఇప్పుడు ఆల్రెడీ విభజన జరిగిపోయింది సార్, విభజన జరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా విభజించాలి కానీ ఇది ఎందుకు ఆపుతున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు? ఇవన్నీ బీజేపీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ టు ది చంద్రబాబు నాయుడు. ఈ హైకోర్టు విభజన లోపల ఈ విధంగా ఎందుకు జరుగుతుంది సార్? అది దేనికోసం అని చెప్పి వీళ్ళు పట్టు చేయరండి. ఇప్పుడు మాకు ఒకటి చెప్పుకోవాలి సార్, మీకు అప్పుడు స్వతంత్రం అందరికి వచ్చినాక కూడా నైజాం ఏరియా స్వతంత్రం రాలేదు, మాకు ఇక్కడ తెలంగాణ వచ్చినా కూడా మా అడ్వకేట్స్ కు మాత్రమే హైకోర్టు విభజన లేకపోతే మాకు స్వతంత్రం రాని కిందకే లెక్క అని చెప్పి భావిస్తున్నారు. దీని గురించి ఇంతకు ముందు మన మిత్రులు మాట్లాడినందుకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యాయమూర్తుల జోక్యం ఈ హైకోర్టు విభజనలో లేదన్నది వెల్ సెటిల్డ్, దాన్ని దాన్ని ఎట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మనం డిబేట్లలో వాళ్ళని తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి విలువలు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను దిగదార్చవద్దని చెప్పేసి కోరుతున్నాను, అది ఒకటి. నెంబర్ టూ, ఈ హైకోర్టు విభజనకి చేసినట్టయితే ఎవరికి నష్టం అని అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి బడా బాబులకి నష్టం, ఆంధ్రప్రదేశ్ నష్టం కాదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి బడా బాబులు వాళ్ళు ఆత్మ న్యూనత భావంతో మన ఇక్కడ హైకోర్టు లేకపోతే మనం ఏమైనా నష్టపోతామే అన్నటువంటి ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. రెండోది, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఎవరైతే ఇటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నారో వాళ్లే ఈ పార్టీలో బలీయమైనటువంటి నాయకులుగా ఉండి వాళ్ళ వైపు నుంచి మాకు సపరేట్ హైకోర్టు కావాలని చెప్పేసి అడగాల్సింది పోయి ఇక్కడనే ఉందా మనం ఇక్కడనే సెటిల్ అయిదాం ఆంధ్రప్రదేశ్ ఎటుపోతే మనకు సంబంధం ఏందన్న ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా ఇంతకుముందు అన్నలు చెప్పినట్లు ఇక్కడ నుంచి హైకోర్టుని ఆంధ్ర ప్రాంతానికి తరలించినప్పుడు అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ న్యాయవాదులు చాలా లబ్ధి పొందుతారు. అయితే ఇక్కడ హైకోర్టు విభజన తెలంగాణ ఖచ్చితంగా ఎందుకంటే విశ్వాసం ఘాతకం ఏంటి జరుగుతుంది, అన్ని అన్ని ఒకే రోజు అయిపోతాయి. చెప్పానండి నరేంద్ర మోడీ గారిని చెప్పారు, చెప్తారు ఎవరు చెప్తారు చెప్తారు నరేంద్ర మోడీ గారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు
ఎవరైనా ప్రజల వాక్కు ఆయన చెప్పాడు చెప్పకూడదు అని కాదు ఆయన ప్రజల మనోభావాలని చెప్పాడు కానీ విశ్వాసఘాతకం అని చెప్పారు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సి జగన్మోహన్ రెడ్డి ఎవరు మోసం చేయలేదు మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు చేయలేదు ఊరికే మాడబాకే ఊరికే మీ నాయకులు చేస్తున్నారు అయోమయాన్ని సృష్టించి అది కరెక్ట్ కాదు పుట్టిన వెంటనే పరిగెత్తలేరు సార్ టైం పడుతుంది అది 9 గంటల టైం కావాలి చూడడానికి కూడా చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఇలా న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ గారు క్లియర్ గా చెప్పిండ్రు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈ రాష్ట్రానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు ఏపీ నుండి వాళ్లకు ఈ విషయంలో వివాదాలు సృష్టించింది బీజేపీ నాయకులే వెంకయ్య నాయుడు గారి విజయవాడ వ్యాఖ్య నుంచి నిన్న అరుణ్ జైట్లీ వ్యాఖ్య వరకు అన్ని మీరు చెప్పకపోతే ఎవరికి సందేహాలే కలిగేవి కాదు సో విశ్వసనీయతకు విఘాతం కలిగించింది మీరు మేము 2 ఏళ్లలో ఇస్తాము ఇచ్చే అవకాశం జగన్ మోసగాడన్నాడు ఏం మోసాలు చెప్పని చెప్పండి ఏదో హైకోర్టు విషయంలో అది అనవసరంగా రాద్దాంతం చేసుకుంటూ హైకోర్టు విభజనపై అనవసరమైన విమర్శలకు ఆస్కారం ఇచ్చే విధంగా కేంద్రం కానీ భారతీయ జనతా పార్టీ కానీ వ్యవహరించకూడదు అలాగే ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ లో పడినట్లుగానే కనబడుతోంది ప్రజలకి అది సెంటిమెంట్ గా మారిన నేపథ్యంలో మరి ఈ గండం నుంచి బీజేపీ ఎట్లా బయటపడుతుంది అనేది చూడాల్సిందే హైకోర్టును అడ్డం పెట్టి చంద్రబాబు తెలంగాణను ఏలాలని చూస్తున్నారన్న నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ శ్రీమతి కవిత గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 59% మంది అవునని 41% మంది కాదన్నారు ఎస్ఎంఎస్ పంపించిన వారందరికి కూడా ధన్యవాదాలు ఇక శ్రీ యలంపల్లి శ్రీనివాస్ గారు పోల్ రవీంద్ర గారు శివరామరెడ్డి గారు తెలకపల్లి రవి గారు రామచంద్రారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం